ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రీసెంట్గా ప్రెస్ మీట్ పెట్టి సుప్రీంకోర్టు జస్టిస్ హైకోర్టు జస్టిస్లపై సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్కి రాసినటువంటి లేఖని దీనికి సంబంధించిన సమావేశంలో బహిర్గతం చేయడంపై మీడియా సమావేశంలో బయటపెట్టడంపై సుప్రీంకోర్టులో కోర్టు ధిక్కార పిటిషన్ దాఖలైన సంగతి తెలిసిందే. సింగ్ అనేటువంటి న్యాయవాది తన క్లయింట్ సునీల్ కుమార్ సింగ్ తరఫున ఈ పిటిషన్ దాఖలు చేశారు. భవిష్యత్తులో జడ్జిలను కించపరుస్తూ ఇలాంటి ప్రెస్ కాన్ఫరెన్స్లు పెట్టకుండా ఉత్తర్వులు ఇవ్వాలని కోరారు. అలాగే జగన్మోహన్ రెడ్డికి షోకాస్ నోటీసులు జారీ చేసి ఎందుకు చర్యలు తీసుకోకూడదో అడగాలని తన పిటిషన్లో కోరారు. ఆ ప్రెస్ మీట్తో పాటు మీడియాకు విడుదల చేసినటువంటి అంశాలన్నీ గౌరవ సుప్రీంకోర్టు జస్టిస్ ఇమేజ్ని డ్యామేజ్ చేసే విధంగా కావాలని చేసినట్టు ఉందని తన పిటిషన్లో తేల్చారు. సుప్రీంకోర్టు జస్టిస్పై అలాగే హైకోర్టు జస్టిస్లపై చేసినవన్నీ నిరాధార ఆరోపణలని కోర్టుకు తెలిపారు. రాజ్యాంగంలో ఉన్నటువంటి పరిధిని దాటి జగన్మోహన్ రెడ్డి స్పందించారని కోర్టుకు తెలిపారు. పార్లమెంట్లో కానీ రాష్ట్రాల అసెంబ్లీ కానీ ఏ సుప్రీంకోర్టు జడ్జి గురించి కానీ ఏ హైకోర్టు జడ్జి చేసేటువంటి డ్యూటీ గురించి కానీ మాట్లాడకూడదని రాజ్యాంగంలోనే ఉందనే విషయాన్ని గుర్తుంచుకోవాలని పిటిషన్లో పేర్కొన్నారు. ఈ ఇంటర్నెట్ యుగంలో సోషల్ మీడియా బాగా యాక్టివ్గా ఉన్న సమయంలో ఇలాంటి నిరాధార ఆరోపణలు నిమిషాల్లో వైరల్ అవుతాయని, ఇలాంటి చర్యలు న్యాయ వ్యవస్థపైన ప్రజలకి నమ్మకం కోల్పోయే అవకాశం ఉందని పిటిషన్లో తెలిపారు. ముఖ్యమంత్రి కూడా ప్రమాణం చేస్తారని, ఆ ప్రమాణం ప్రకారం రాజ్యాంగానికి లోబడి ఉండాలని తెలిపారు. అలాగే ప్రస్తుతం దేశంలో ఉన్న పరిస్థితుల్లో ఇలాంటి పరిస్థితుల్లో దేశ న్యాయ వ్యవస్థపై ఇలాంటి నిరాధార ఆరోపణలు చేస్తే పౌర సమాజానికి న్యాయ వ్యవస్థపై నమ్మకం పోయే అవకాశం ఉంటుందని తన పిటిషన్లో తెలిపారు. ఈ కేసు సుప్రీంకోర్టు విచారణకు తీసుకుంటుందా, తీసుకుంటే ఎప్పుడు విచారణకి వస్తుంది, సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ బెంచ్ మీదకి ఈ కేసు వస్తుందా అనే విషయం ఆసక్తికరంగా మారింది. ఈ చర్యని రాష్ట్ర ప్రభుత్వం ఎలా సమర్థించుకుంటుంది, ఎలాంటి వాదనలు వినిపిస్తారనే దానిపై ఇప్పుడు ఆసక్తి నెలకొంది. రానున్న రోజుల్లో ఏం జరుగుతుందనేది వేచి చూడాల్సి ఉంది.